హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఎన్టీవీ బిజినెస్. నేను మీ హారిక. సీఎం రేవంత్ రెడ్డి గారు మరో సంచలన ప్రకటన చేశారు. అదేంటంటే, ఫార్మసిటీ రద్దు చేయట్లేదు. ఫార్మసిటీ ఇప్పుడు ఏదైతే ఉందో అది క్లస్టర్స్ రూపంగా హైదరాబాద్ చుట్టూ తేయబోతున్నాము అని. అసలు ఏంటి కన్ఫ్యూజన్? అసలు ఫార్మసిటీ రద్దు చేస్తారా చేయరా? అసలు రద్దు చేస్తున్నారు, ఇక్కడ క్లస్టర్స్ చేస్తున్నారు అంటున్నారు. అంటే ఆల్రెడీ అక్కడ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళ పరిస్థితి ఏంటి? అసలు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం ఎలా ఉండబోతుంది? ఇలాంటి అన్ని విషయాలు ఈరోజు డిస్కస్ చేద్దాం. లెట్స్ ఇన్వైట్ డాక్టర్ నంది రామేశ్వర్ గారు ఇన్ ఆ షో టుడే. నమస్కారం అండి, ఎలా ఉన్నారు? బాగున్నానండి. అసలు సీఎం రేవంత్ రెడ్డి గారు పదవిలోకి వచ్చినాక రోజుకొక రియల్ ఎస్టేట్ న్యూస్ బయటకు వస్తుంది. అసలు ఏంది హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అంతా ఒక రేంజ్కి వెళ్ళిపోతుందనే అంచనాలు అయితే బాగా అభిప్రాయపడుతున్నారు. సో ఫస్ట్లీ ఫార్మసిటీ ఏదైతే ఉందో అది రద్దు చేయట్లేదు. ఏంటంటే అక్కడ నుంచి తీసి వేరే దగ్గర క్లస్టర్స్ రూపకంగా అక్కడక్కడ వేస్తాము అన్నారు. అంటే ఏం జరుగుతుంది ఇక్కడ ఫార్మసిటీస్ సంబంధించి చెప్పండి కాస్త. ఇప్పుడు శివకేరా అనే ఒక రైటర్ ఉన్నారు ఇంగ్లీష్లో, ఆయన ఏమంటారంటే, ఇఫ్ యూ వాంట్ టు గెట్ రికగ్నైజ్ యు హావ్ టు డూ థింగ్స్ డిఫరెంట్లీ. కరెక్ట్ వర్తిస్తుంది సీఎం గారికి. ఎందుకంటే కొత్తగా వచ్చారు, అంతకుముందు ఎంతో రాజకీయ అనుభవం ఉంది. అన్నిటికంటే అందరూ మర్చిపోకుండా వినవలసింది ఏంటంటే, ఆయన రియల్ ఎస్టేట్ ఏజెంట్, ఒకప్పుడు రియాల్టర్, కన్స్ట్రక్షన్ చేశారు, ల్యాండ్స్ కొన్నారు, ట్రేడింగ్ చేశారు. సో అది ఒక నాలెడ్జ్ ఉంది. ఇప్పుడు ఈ సంచలన వార్తలు ఎందుకంటే, ఇప్పుడు పాత గవర్నమెంట్ 10 సంవత్సరాలు పవర్లో ఉండే, సో వాళ్ళకి అనుకూలంగా అంటే వాళ్ళకి ప్లానింగ్ ప్రకారం వాళ్ళు కొంతవరకు డెవలప్ చేశారు, బాగానే డెవలప్ చేశారు. అయితే ఇంకా డెవలప్ అవ్వాల్సింది ఎంత? ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఏంటంటే రోటీ కప్పడ మకాల్లో ఉంది. సో ఎప్పటికైనా అది నెవర్ ఎండింగ్ సబ్జెక్ట్, ఎన్నటికీ తిరగని మంది. రియల్ ఎస్టేట్ ఎంత గ్రో అయినా అవుతూనే ఉంటుంది. గత 5 సంవత్సరాలుగా అవుతుంది, ఇప్పుడు అవుతుంది, అవబోతుంది కూడా. ఎక్కడ కూడా దాన్ని ఎవ్వరూ, నేను లాస్ట్ టైం కూడా ఒక మన ఛానల్లో చెప్పాను, Nobody can stop the growth of real estate. That is very clear. Yes, there will be some temporary disturbances ఉంటాయి, టీతింగ్ ప్రాబ్లం ఉంటాయి. కొత్తగా మనం ఒక సైకిల్ నేర్చుకోవాలనుకోండి, ముడుకులు తెగితే కానీ సైకిల్ రాదు. డాక్టర్ అవ్వాలనుకోండి, ఒకళ్ళిద్దరిని చేస్తే కానీ డాక్టర్ అవ్వడు. సో నేనేమంటే, ఇప్పుడు కొత్తగా పవర్లు వచ్చినప్పుడు ఆ ఎమోషన్ ఉంటుంది, ఆ సెంటిమెంట్ ఉంటుంది, ప్రజలకి ఏదో చెయ్యాలనే తపన ఉండడం తప్పులేదు, ఉండడంలో తప్పులేదు. అది కరెక్ట్గా ఉంటే పర్లేదు, తప్పుగా ఉంటే మా పబ్లిక్, మనం అనుకున్నాం ఆడియన్స్ కెన్ డూ ఎనీథింగ్. మిమ్మల్ని సీట్లో ఉంచగలరు, సీట్లో దించగలరు, రెండు వాళ్ళ చేతులు, మన చేతులు. విఆర్ ఓన్లీ యాక్టర్స్, డైరెక్టర్ మన ప్రేక్షకులు. సో ఈ అంతకుముందు ఏమైందంటే, రద్దు చేస్తాం అనేసరికి దేర్ లాట్ ఆఫ్ వ్యతిరేకత వచ్చి ఉంటుంది. ఎందుకంటే దాదాపు 200-250 కంపెనీలు అప్రోచ్ అయ్యి ప్రాసెస్లో ఉండి 56 కంపెనీలు నాకు తెలిసి సైన్ కూడా చేసి వర్క్స్ కూడా మొదలు పెట్టి స్టార్ట్ అయిపోయి ఆల్మోస్ట్ చాలా పర్సెంట్ వర్క్ కూడా ఫినిష్ అయ్యి చేశారు. సో అలాగే ఈ 19,300 ఎకరాలకి ఏదైతే కావాలో ఫార్మాసిటీకి, దాదాపు 11,000-12,000 ఎకరాలు ఆల్రెడీ భూసేకరణ అయిపోయింది, బ్యాలెన్స్ ఇంకొక 7,000-8,000 ఉన్నది. అయితే వీళ్ళకి ఏం చేశారంటే, నాకు ఉన్న పాత ప్లాన్ ఏంటంటే, టీఆర్ఎస్ ఉన్నప్పుడు ఈ 19,000లో 3,000-4,000 ఎకరాలు టౌన్షిప్ కేటాయించారు. ఎవరికి? ఈ ల్యాండ్ పూలింగ్లో ఎవరెవరు ఇచ్చారో వాళ్ళందరూ అక్కడ నివసించడానికి 1,000-2,000 ఎకరాలు కొన్ని ఇల్లు ప్రపోజ్ చేశారు. అది ఆ విధంగా వాళ్ళు కాంపెన్సేట్ చేస్తున్నారు. అట్లానే ఫార్మాసిటీ యాక్చువల్గా ప్లాన్ ఇంప్లిమెంట్ అయితే దాదాపు 5-6 లక్షల ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది ఓన్లీ ఆ ఏరియాలోనే, ఆ పర్టికులర్ ఏరియాలో. అంటే ఇట్ విల్ బి అనదర్ సబ్ మాడ్యూల్. ఇన్ఫ్యాక్ట్ అది కానీ నిజంగా ఇంప్లిమెంట్ డెవలప్ అయితే దట్ విల్ బి బెటర్ ది సిటీ దెన్ హైదరాబాద్. హైదరాబాద్ ఏంటి, అంచెలంచెలుగా గత 50 సంవత్సరాల్లో పెరుగుతూ వచ్చింది. సో గవర్నమెంట్ ఎప్పుడైనా డెవలప్మెంట్ అంచెలంచెలుగా డెవలప్ చేస్తుంది. సో ఎప్పుడైనా రీవర్క్ చేసాం అనుకోండి, ఏదైనా ఇల్లుకి మీరు రిపేర్ చేయడం చూడండి, సెట్ కాదు. ఈ పక్కన సున్నం వేస్తే ఈ పక్కన మచ్చ కనిపిస్తుంది, ఇక్కడ సున్నం వేస్తే ఇక్కడ కనిపిస్తుంది. అంటే దట్ మీన్స్ ఫ్రెష్ ఈజ్ ఆల్వేస్ గుడ్. మన ఇప్పుడు హైదరాబాద్ డెవలప్ అయిందంటే రీవర్క్లను కొద్ది ప్రతి గవర్నమెంట్ వచ్చిన టైం అవుతుంది. సో ఉన్న దాంట్లో బెస్ట్. ఇప్పుడు కూడా మీరు బంజారాహిల్స్లో ఉంటాయి, నేను వర్షాలు వస్తే ఫుల్ వరదలు ఉంటాయి నీళ్ళు. కానీ న్యూ ప్లానింగ్ సిటీలో మనకి టెక్నాలజీ పెరిగింది, డిజైన్స్ ఉన్నాయి, ఇన్నోవేటివ్ ఐడియాస్ వస్తున్నాయి. సో సిటీని ఇంకా మెరుగుదిద్ది మంచి ఫెసిలిటీస్తో, మంచి ఎమినిటీస్తో, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్తో చేసే అవకాశం ఉంది. సో 5 లక్షల మంది అంటే ఇట్స్ నాట్ ఎ జోక్ ఎంప్లాయ్మెంట్. హైదరాబాద్ పాపులేషనే నాకు తెలిసి 1 crore 40 lakhs ఆర్ సంథింగ్ రఫ్గా, 1 crore 30, 1 crore 40 lakhs. అందులో 5 లక్షలు ఎంప్లాయ్మెంట్ అంటే ఫ్యామిలీస్ ఎంతమంది ఉంటాయండి? 4 ఇంటూ 4 టైమ్స్ ఇంటూ 4 ఆర్ 5 వేసుకుంటే ఎంతైంది? 25 లక్షలు. మరి 25 లక్షల మంది క్యాటర్ చేయడానికి ఇండైరెక్ట్ సర్వీసెస్, డైరెక్ట్ సర్వీసెస్,
అక్కడ ఒక ఎకో సిస్టమ్ ఒక సిటీ బిల్డ్ అవుతుంది. సో ఒక 50 లక్షలు అలా సెట్ అయిపోతారు అంటే ఆల్మోస్ట్ 40% or 35% ఆఫ్ హైదరాబాద్. సో దట్ ఈస్ డిఫరెంట్ సిటీ. అట్లానే 111 జీవో అనుకున్నాం, అది కూడా అదే ఐడియా ఉండే. ఆ 100,000 ఎకరాలు కనుక పెట్టితే ఇంకెక్కడో మన న్యూయార్క్ టెక్సాస్ కూడా పనిచేయదు. సో ఇప్పుడు ఏమైందంటే ఆ రద్దు చేసిన దాని తర్వాత మార్కెట్ రియాక్షన్ చూసుంటారు. ఇది ఓన్లీ నా పర్సనల్ ఒపీనియన్, వ్యక్తిగత ఒపీనియన్ మాత్రం. ఆ రియాక్షన్ ఇప్పుడు పబ్లిక్లో రియాక్షన్ వస్తే తట్టుకోవాలి. ఇప్పుడు పెట్రోల్ ఏమవుతుందంటే 10 రూపాయలు పెంచాలనుకుంటారు గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్. వాళ్ళు ఏం చేస్తారు, 15 రూపాయలు పెంచుతున్నాం అని చెప్తారు. కొన్ని రోజులకి 10 రూపాయలు పెంచారు. అప్పుడు ఏం చేస్తారు, అపోజిషన్ రోల్ క్రియేట్ చేస్తారు. మరి వాళ్ళు ఉండేందుకు అవా అలా ఎలా చేస్తారు, 5 రూపాయలు కట్టుతారు. సో 7-8 రూపాయలు సెటిల్ చేస్తారు. ఒక రూమర్ వదులుతారు, ఒక ఫీలర్ వస్తారు, ఆ ఫీడ్బ్యాక్ తీసుకుంటారు, దాన్ని బట్టి ప్లాన్ ఎగ్జిక్యూట్. ప్లాన్ ఏ ఫెయిల్ అయితే ప్లాన్ బి ఫెయిల్ అయితే ప్లాన్ సి. ఇక్కడ నాకు ఏమైనా ప్రాబ్లీ, నా ఉద్దేశం ఏంటంటే అలా ఏదైనా జరిగి ఉండొచ్చు, అందుకని ఇమీడియట్గా ఆయన ప్రొటెక్ట్ అవ్వాలి. ఈ షుడ్ బి సేఫ్ కదా, గవర్నమెంట్ షుడ్ బి సేఫ్, పబ్లిక్ అనుకుంటే మరి ఏదైనా అవ్వచ్చు. సో అప్పుడు ఏం చేశారంటే నేను రద్దు చేయట్లేదు, షిఫ్ట్ చేస్తున్నాను అన్నారు. సో సింపుల్ వర్డ్, రద్దు వేరు షిఫ్ట్ వేరు. ముందు కూడా అలానే చెప్పారు, కానీ ఎట్లా అర్థమైందంటే క్యాన్సిల్ అయింది, అసలు ఫార్మసిటీయే ఉండదు అన్నట్టు ప్రచారం అయింది. ఇండైరెక్ట్గా చెప్పారు, డైరెక్ట్ మెసేజ్. ఈరోజు డైరెక్ట్ మెసేజ్ ఉంది ఏంటంటే డెఫినెట్గా రద్దు చెయ్యము, ఇది ఉంటుంది. కాకపోతే ఒకటే జాగాలో అంత ల్యాండ్ దొరికే అవకాశాలు తక్కువ ఉన్నాయి కాబట్టి క్లస్టర్, ఇండివిజువల్స్ క్లస్టర్స్. అంతకుముందు ఇండివిజువల్ సెటిలైట్ టౌన్షిప్స్ అన్నాడు, రెసిడెన్షియల్ సిటీలు. సో ఆయన ఎలా విభజించారంటే మున్సిపాలిటీ నుండి ఓఆర్ఆర్ వరకు అర్బన్ ఏరియా, ఓఆర్ఆర్ నుండి RRR వరకు సెమీ అర్బన్ ఏరియా, RRR నుండి తెలంగాణ బార్డర్ వరకు రూరల్ ఏరియా, మూడు విభాగాలుగా డివైడ్ చేశారు. సో అక్కడ ఏమన్నారంటే మొత్తం 10 నుండి 12 సాటిలైట్ టౌన్షిప్స్, టౌన్షిప్స్ వస్తాయి. సాటిలైట్ టౌన్షిప్ ఇందాక అనుకున్న టౌన్షిప్ వచ్చిందంటే అక్కడ మళ్ళీ మిగతా నిత్యావసరాలు అన్నీ కూడా కంపల్సరీ మీకు. సో దానివల్ల ఏం చేశారంటే ఆయన ఇండివిజువల్ సాటిలైట్ టౌన్షిప్స్ అని అప్పుడు అన్నారు, ఇప్పుడు ఇండివిజువల్ క్లస్టర్స్ అన్నారు. అంటే ప్రతి క్లస్టర్ కూడా మళ్ళీ ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. ఇప్పుడు 500,000 ఒకే దగ్గర వచ్చేవాడు, ఇక్కడ 50,000 ఉండొచ్చు, మేబీ డిపెండ్స్ ఆన్ ది సైజ్ ఆఫ్ ది క్లస్టర్. సో ఒక కొంతవరకు జస్టిఫికేషన్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అక్కడ ఎవరికైతే అలొకేట్ చేశారో, ఆయన ఉద్దేశం మెయిన్ షిఫ్ట్ చేయడానికి ఏంటి, పొల్యూషన్ రాకూడదు మనుషుల దగ్గర, హైదరాబాద్కి దగ్గరగా ఉంది కాబట్టి అది. కానీ ఇంకోటి దీనివల్ల నాకు అర్థమైన బెనిఫిట్ ఏది అయితే ఏంటంటే, క్లస్టర్స్ క్లస్టర్స్గా చేయడం వల్ల చుట్టూ క్లస్టర్ క్లస్టర్స్గా ఎక్కువ డెవలప్మెంట్ అవుతుంది. అంటే ఒకటే ఏరియాలో డెవలప్మెంట్ అయ్యే దానికన్నా హైదరాబాద్ చుట్టూ డెవలప్ అయినట్టే అవుతుంది అని నా అభిప్రాయం ఏమంటే. అదే ఆయన కూడా అదే అన్నారు కదా, ఇంతకుముందు గవర్నమెంట్ ఒక పర్టికులర్ ఏరియాని హైప్ చేసి ఫోకస్ చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచారు, బాగానే ఉంది. ఈయన ఏమంటారంటే అంత ఒకే దగ్గర అంత హైలీ కాన్సన్ట్రేటెడ్ ఫోకస్ ఉంటే కొద్దిగా డైల్యూట్ చేసి మొత్తం స్టేట్ అంతా అన్ని రౌండ్ అందరు పబ్లిక్కి ఉపయోగపడేటట్టు. సో ఎంప్లాయ్మెంట్ అక్కడ క్రియేట్ అవుతుంది, ఇక్కడ క్రియేట్ అవుతుంది, ఇక్కడ 12-10 సాటిలైట్ టౌన్షిప్స్ అంటే మొత్తం సిటీ మొత్తం ఓఆర్ఆర్ RRR ఎంత, 330 కిలోమీటర్లు ఉంది, ఓఆర్ఆర్ 160 కిలోమీటర్లు ఉంది. సో మధ్యలో డెఫినెట్గా గ్యాప్ లేకుండా ఇప్పటికే ఆల్రెడీ 80-100 కిలోమీటర్ వెళ్ళిపోయాం మనం. సో డెవలప్మెంట్ పరంగా ఈ క్లస్టర్ క్లస్టర్స్గా ఏదైతే ప్లాన్ ఉందో అదైతే బెనిఫిట్ అవుతుంది హైదరాబాద్కి, బెనిఫిట్ అవుతుంది. కానీ ఫార్మసిటీ అనుకొని ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తే మంచిది, అంటే అక్కడ ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు. ఇప్పుడు ప్రతి ప్రాబ్లంకి దెర్ ఇస్ ఎ సొల్యూషన్, ఒక మంచిది అంటే ఒకటి చెడ్డ అంటాడు. నేను చాలాసార్లు చెప్పాను, ఏ సీఎం ఉన్న స్టేట్లో సీఎంని తిట్టడం ఖాయం, పొగడడం ఖాయం, తిట్టడం ఖాయం, అది XYZ పార్టీ ఏదైనా. సో అట్లా ఇక్కడ ఏంటంటే ఒకసారి వీళ్ళు ఐడియా ఉంటే బ్యాక్ ఆఫ్ మైండ్ ఇంకా బయటికి రాలేదు, ఏదో ఒక వాళ్ళు కాంపెన్సేషన్ ప్లాన్ ఆలోచిస్తారు. వాళ్ళు కూడా రాయితీలు ఇవ్వడం లేదా ఎక్కడో సెజ్జలో పెట్టడం, ఎవరైతే ల్యాండ్ పూలింగ్ అయితే నాకు తెలిసి ఆ మెగా టౌన్షిప్లోనే అలొకేట్ చేసే అవకాశం ఉంది. యాజ్ ఫార్ ఎస్ ల్యాండ్ ఓనర్, యాజ్ ఫార్ ఎస్ ఫార్మా కంపెనీస్ ఆర్ కన్సర్న్, ది రెవెన్యూ వదులుకోలేరు కదా. వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ రెవెన్యూ ఆఫ్టర్ అగ్రికల్చర్ సాఫ్ట్వేర్ ఫార్మా అండ్ రియల్ ఎస్టేట్, ఈ మూడింటికి మించిపోయింది రియల్ ఎస్టేట్ ఇప్పుడు ప్రస్తుతం. ఒకప్పుడు రియల్ ఎస్టేట్ సెకండ్ థర్డ్ ఫేజ్లో ఉండేది, ఇప్పుడు సాఫ్ట్వేర్ కొద్దిగా రెసెషన్ డౌన్ అవుతుంది కాబట్టి. సో నాకు తెలిసి వాళ్ళు కూడా ఆల్టర్నేటివ్, ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు మూవ్ చేయొచ్చు, వాళ్ళకి అయిన ఖర్చులకి ఏదైనా కాంపెన్సేషన్ ప్లాన్, ట్యాక్స్ హాలిడే కానీ లేదా ఇన్కమ్ ట్యాక్స్ హాలిడే ఎక్స్ వాట్ ఎవర్ మిగతా గవర్నమెంట్ కట్టాల్సిన అంట్లో బెనిఫిట్ ఇచ్చి కానీ కాంప్రమైజ్ చేస్తారు. లేదా మరీ బాగా వ్యతిరేకత ఉంటే ఇది నాకు కేవలం పర్సనల్, మళ్ళీ అది అక్కడే ఉంచుతామని చెప్పొచ్చు. ఫార్మసిటీ మళ్ళీ అక్కడే పెట్టేస్తాం, ఏముంది ఇప్పుడు మన డెసిషన్, మన గవర్నమెంట్ క్యాబినెట్ ఒప్పుకుంటే అయిపోతుంది. అసలు రద్దు చేసే అర్హత ఉందంటారా ఇప్పుడు గవర్నమెంట్కి? అంటే రెండు విధాలు చెప్పొచ్చండి, ఎందుకంటే స్టేట్ ఒకటే ఉన్నప్పుడు స్టేట్ తీసుకుంటారు, స్టేట్ సెంట్రల్ ఉన్నప్పుడు
ఇద్దరు కలిసి తీసుకుంటారు. సో ప్రస్తుతం ఇప్పుడు స్టేట్ బాడీ డిక్లేర్ చేసిన కాబట్టి వాళ్ళు నిజంగా చేయాలంటే చేయొచ్చు, బట్ దానికి వచ్చిన ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, దాని మీద వచ్చే రియాక్షన్స్, యాక్షన్, ఎవ్రీ యాక్షన్ హ్యాస్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. వీళ్ళు తీసుకున్న యాక్షన్కి నెక్స్ట్ రియాక్షన్ ఏముంటుంది దాన్ని బట్టి కదా, దాన్ని బట్టి దే హ్యావ్ టు టేక్ ఎ డెసిషన్. సో ఎట్ ద ఎండ్ ఇప్పుడు ఇప్పుడు ఫార్మాసిటీ దగ్గర కానీ అక్కడ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఏం చేస్తే బెటర్ అంటారు? అంటే నాకు తెలిసి జీరో అయితే అవుతుందండి. రియల్ ఎస్టేట్ ఇస్ ఇప్పుడు ఐ టోల్డ్ ఇన్ సెవెరల్ ఛానల్స్, రియల్ ఎస్టేట్ ఇస్ ఇన్ టాప్ గేర్, డెఫినెట్లీ ఫిఫ్త్ గేర్లో ఉంది కారు కన్సిడర్ చేస్తే. సో ఫిఫ్త్ నుండి జీరోకి వెళ్ళాలంటే ఫోర్త్, థర్డ్, సెకండ్, ఫస్ట్ పడిపోదు. సో దేర్ విల్ బి ఒకటంటే ఆర్టిఫిషియల్ హైప్ అనేది తగ్గిపోతుంది. వాట్ హ్యాపెన్ టు కోకాపేట్, వాట్ హ్యాపెన్ టు వెస్ట్ జోన్, ఎక్కడ కూడా నార్మల్ మిడిల్ క్లాస్ పర్సన్ కొనే పరిస్థితి లేదు. ఇప్పుడు ఏమవుతుందంటే ఆ ఆర్టిఫిషియల్ గ్యాప్ ఏదైనా వ్యాక్యూమ్ తగ్గిపోతుంది, స్టెబిలైజ్ అవుతుంది. స్టెబిలైజ్ అయ్యి మళ్ళీ నార్మల్ రేట్ నార్మల్ స్టాండ్, అంటే ఏదైతే రేట్ రియల్లీ దానికి ఎలిజిబుల్లో ఆ రేటుకి వచ్చేస్తుంది. డెఫినెట్గా రేట్లు అయితే తగ్గవు, పెరగడంలో కొద్ది ఆ పర్టికులర్ ఏరియాలో కొద్ది చేంజ్, స్లో డౌన్ ఉండొచ్చు. నెక్స్ట్ 6 మంత్స్ ఒకసారి లోక్సభ ఎలక్షన్స్ అయిపోయామంటే ఆ ప్లాన్ క్లియర్ ఉంటుంది, అప్పుడు వీళ్ళకి కొద్దిగా మెచ్యూరిటీ వచ్చి క్లారిటీ వస్తుంది. దాన్ని బట్టి ఐ థింక్ స్టిల్ ఇన్వెస్టర్స్ నీడ్ నాట్ వరీ టూ మచ్. సో ఇంకా ఏమవుతాయో ఒకసారి ఆలోచించి స్టెప్ ఇన్ అవ్వడం బెస్ట్ అంటే అంతే. అండ్ ఎవరైనా అడ్వైజ్ చేసుకుంది, ఎవరైనా బెటర్ గో త్రూ ఎ ప్రొఫెషనల్ రియాల్టర్, లాస్ట్ టైం కూడా చెప్పాం, సో దట్ దర్ ఇన్వెస్ట్మెంట్ ఈస్ సేఫ్. కరెక్ట్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.